भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुरालु दग्गुपाटी पुरंदरेश्वरी आदेश मेरे को राष्ट्र मैनारिटी मोर्चा विभाग बलोपेतं चेसेंदुकु जरुगुतुन्न पर्यटन भागंगा एलूरु काकीनाड अमलापुरं अलागे राजमंड्रिलो मैनारिटी मोर्चा आंध्रप्रदेश राष्ट्रंलो कोन्नि अंशाल मीद मैनारिटी मोर्चा सर्वेलतो कूडिन विषयाल मीद अवगाहन कोसं पर्यटन चेस्तू देशव्याप्तंगा चेस्तुन्न पदकाल गुरिंचि विवरिंचारु। विविध राष्ट्रालो मैनारिटीलु ए विधंगा अभिवृद्धि जरुगुतोंदो आंध्रप्रदेश राष्ट्रंलो कूडा జీవన స్థితిగతులు రాష్ట్రాన్ని పరిశీలిస్తున్న జగన్ మోహన్ రెడ్డి అబద్ధాల మాటలతో పరిస్థితి తలకిందులైందని అన్నారు। ఈ తరుణంలో నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు సమాజానికి ఇస్తున్నారని పేర్కొంది। ఏదైతే దొంగ పట్టణాలు లుక్కుతున్నారు ఆ రకంగా దొంగలకలన్నమాట। ఏం చెప్పాడు ఆయన అంటే సబ్ ప్లాన్ ఇస్తానని చెప్పన్నాడు। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో భారతీయ జనతా మైనారిటీ మోర్చా విభాగాన్ని బలోపేతం చేసేందుకు జరుగుతున్నటువంటి పర్యటనలో భాగంగా ఏలూరు కాకినాడ అమలాపురం ఈ రోజు మండల జిల్లా అధ్యక్షులు దత్తగారి నాయకత్వంలో మోర్చా సర్వేతో కూడినటువంటి కోలశంకమైనటువంటి విషయాల మీద అవగాహన కోసం పర్యటన చేస్తూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి మైనారిటీ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మైనారిటీ సమాజం అభివృద్ధి చెందుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని మైనారిటీ సోదరులకు తెలియజేస్తూనే భారతీయ జనతా పార్టీ పట్ల మక్కుతో ఉన్నటువంటి అనేక మంది మైనారిటీల పార్టీలో తీసుకోవటం అదే విధంగా రానున్న ఎన్నికలకి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రధాన అంగమైనటువంటి అంగాల్లో మైనారిటీ విభాగాన్ని కూడా కార్మికుల్ని చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఈ పర్యటన చేయడం జరుగుతా ఉంది। మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల యొక్క జీవన యొక్క స్థితిగతులు మొత్తం కూడా రూపుమారిపోయాయి। రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి యొక్క కబంద హస్తాలతో అబద్ధాల మాటలతో మైనారిటీ యొక్క జీవన పరిస్థితులు తలకిందులైనటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు ఏవైతే దేశంలో అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు మైనారిటీ సమాజానికి ఇస్తున్నారో ఆ పథకాలని కింద స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రంలోనటువంటి మైనారిటీల యొక్క ఆలోచన గాని ఆర్థిక పరిస్థితులు గాని అన్ని కూడా తలకిందులైనటువంటి స్థితి కళ్ళ ముందు కనపడినటువంటి పరిస్థితి పర్యటనలో వాస్తవానికి నమ్మి మోసపోయినటువంటి మైనారిటీ సమాజం ఆంధ్రప్రదేశ్ లో కళ్ళు తెరిచినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా అబద్ధాలతో ఆనాడు పాదయాత్రలో ఏదైతే చెప్పారో పేద పిల్లలు పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు ఇస్తానని గత ప్రభుత్వం 50,000 ఇచ్చింది నేను వస్తే 100,000 ఇస్తానని నమ్మినటువంటి పేద ముస్లింలు ఏం చేశారంటే వివాహాలు జరిగిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ద్వారా డబ్బులు వస్తాయని ఎదురు చూశారు। 4 ఏళ్ల పాటు ఎదురు చూసినటువంటి మైనారిటీలకు కళ్ళ ముందు ఎడారి కనబడిన తప్ప ఎదుగుదల కనబడేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు నీటి మూటలుగా మారిపోయినటువంటి స్థితి దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయిలుగా మారిపోయినటువంటి తల్ల ఆయన ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు। ఇదే స్కీమ్ కి రంగు రూపు మార్చి పేరు మార్చి పేద పిల్లలకి పెళ్లి చేస్తానని చెప్పారు। ఎప్పుడు చేస్తానని చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తానయ్యా అంటే మనం గనక ఆవులకి గేదెలకి మనం ఆహారం తినేటప్పుడు ముచికలు కడతాం వాటికి ఏమి తినకుండా ఉండటం కోసం ఆహారం నిండిన తర్వాత అవి తింటుందని చెప్పాను। కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు కట్టిన ముచికలు ఎలాంటివి కట్టారంటే ఆ మూతికి తినకుండా ఉన్నటువంటిది పేద ముస్లిం పిల్లలు అమ్మాయి గాని అబ్బాయి గాని ఏదైతే ఉందో నియమం ఏదైతే ఉందో కేవలం ఆహారం ముందు పెట్టి తినకుండా చేసేటువంటి ప్రక్రియ చేసినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన పరమ దుర్గమైన దుర్మార్గమైనటువంటి ఆలోచనగా భారతీయ జనతా మైనారిటీ మోర్చా తెలియజేస్తా ఉంది।